నారాయణ, వీపీఆర్ ప్రతి ఆలోచన నెల్లూరు ప్రజల సంక్షేమం అభివృద్ధి కోసమే అంటూ నెల్లూరు సిటీ నియోజకవర్గంలోని 13వ డివిజన్లోని బాలాజీనగర్, వేపదరువు గ్యాస్ గోడౌన్స్, మసీద్ సెంటర్ పలు ప్రాంతాల్లో నేడు మాజీ మంత్రి, నెల్లూరు నగర తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పొంగూరు నారాయణ సతీమణి, పొంగూరు రామాదేవి ఎన్నికల ప్రచారాన్ని మండుటెండలో సైతం ముమ్మరంగా నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి బాబు ష్యూరిటీ, భవిష్యత్ గ్యారంటీ, సూపర్ 6 పథకాలను తెలియజేశారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుని సైకిల్ గుర్తుకు ఓటు వేసి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పొంగూరు నారాయణను బంపర్ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా రమాదేవి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో స్థానిక టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నమస్కారం అండి. ఈరోజు 13వ డివిజన్లో 39వ బూత్లో గడప గడపకు వెళ్లి తెలుగుదేశం తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడుతున్న పొంగూరు నారాయణ గారిని, అదేవిధంగా ఎంపీగా కంటెస్ట్ చేస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని, వారి యొక్క అమూల్యమైన ఓటుని తెలుగుదేశం సైకిల్ గుర్తుకి ఓటేసి గెలిపించమని అడుగుతూ ప్రతి ఒక్కరిని కలవటం జరుగుతోంది. ఈ సందర్భంగా కలిసినప్పుడు ప్రత్యేకించి వాళ్ళు మనం వెళ్ళి చెప్పటం కాదు, జనం ప్రజలే గుర్తు చేసుకుంటున్నారు చంద్రన్న బీమా పథకం గురించి. 2014-19లో చంద్రన్న బీమా పథకము మా కుటుంబాలకి ఎంతో ఆదరవుగా ఉండేది. ఒక వెనకాల ఒక సురక్షితమైన భావన ఉండేది. ఎవరైనా ఒకరు కనుక సహజ మరణం కనుక జరిగితే కుటుంబంలో వారికి 2 లక్షల రూపాయలు, అదేవిధంగా అలా కాకుండా యాక్సిడెంటల్ గా కనుక చనిపోతే వారికి 5 లక్షల రూపాయల యొక్క సహాయం అందించేవారు. ఆ విధంగా ఆ కుటుంబానికి జరిగిన అనుకోకుండా జరిగిన ఆ విపత్తుకి చాలా ఆదరవుగా ఉండేది. ఆ తర్వాత కాలంలో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇటువంటి పథకం ఏది, మనకి బీమా పథకం ఏమీ అమలు కాకపోవటము, అందులో కూడాను కరోనా సమయంలో మాకు ఎంతో నష్టం వాటిల్లినా కూడాను ఎటువంటి సహాయము లబ్ధి కాలేదమ్మా అని చెప్పి వాపోయారు. మనము నిన్న చంద్రబాబు నాయుడు గారు మనకి తెలుగుదేశ ప్రభుత్వము ఇచ్చిన మేనిఫెస్టోలో చాలా క్లియర్ గా చంద్రన్న బీమాని ఈసారి సహజ మరణానికి 5 లక్షల రూపాయలు, అలా కాకుండా యాక్సిడెంటల్ గా జరిగిన దానికైతే 10 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఆదరుగా ఆదుకుంటామని చెప్పి చెప్పటం జరిగింది. దీనితో వారందరూ చాలా హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. మాకు అంతకు ముందు వచ్చిందమ్మా, తర్వాత రాకుండా అయింది, ఇప్పుడు ఈ విధంగా చంద్రన్న మాకు ఈ భీమాన్ని చెప్పటము మాకు చాలా సంతోషాన్ని ఇస్తోంది. తప్పకుండా మేము తెలుగుదేశం సైకిల్కే ఓటేసుకుంటాము. మా నెల్లూరు అభివృద్ధి చెందాలి అంటే, ఒక స్మార్ట్ సిటీగా చూసుకోవాలి అంటే తప్పకుండా నారాయణ గారినే గెలిపించుకుంటాము. అదే రకంగా ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారినే గెలిపించుకుంటాము, మా కోసం మేము గెలిపించుకుంటామని చెప్పి వారు గట్టి భరోసానిచ్చి పంపించడం జరుగుతుంది. వారందరి యొక్క నమ్మకానికి, వారి యొక్క ఆశీస్సులకి మేము ఎప్పుడూ సదా కృతజ్ఞులమై ఉంటాము. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 TV ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.